Good evening and welcome to Special Chit Chat. Saptagiri, Vaibhavi Joshi, Archana Pradhana Patradarga, Arun Pavar Darsakatman Lostana, latest film, Vajra Kavachadhara Govinda. E cinema, Inala Padnaluna release Kabotondi. Title a variety gaundi, e movie inka variety gaunt in the film unit Chaptondi. Maria variety lento, Manak Telichetanki cinema unit, Erojo Studio Mantonaru. So let's welcome them. Hello, Andy. Hi, madam. Hi. First of all the very best. June 14th, Vajra Kavachadhara Govinda chestundi. Yes. So, ela anpistundi? Excited, tension? Tension ayin ledandi, baga excitement tho unnam andram. Endukante cinema meeda confidence undanamata. So, basically mana mass janalki mass pulse ela untundo mana aa rakamga plus oka A class category kavalsina scene lu mass vallaku kavalsina scene anni kodagalukoni chesin cinema idi. So, kachithanga confidence ga unnam. Right. No problem. It's a big film and it's a good film. Yeah. And alage trailer lo chusamo Saptagiri garini oka baba laga, oka politician laga, as usual ayina comedy elago chupicharu. So anni angles kanapadutunayi. Yes. So mem em ankovali idi commercial film ankovala ye genre ku vastundi film. Basically chuse prekshakudiki vaadu kaalsina kada enchukochandi. Anni kadalu untadi intlo. Fantasy untadi film lo comedy main comedy angle lo chupichukuntu prati scene lo comedy pettukuntu ప్రతి సీన్లో అంటే కామెడీ అంటే ఓన్లీ కామెడీ చేయాలని కాదండి, కథలోనే కామెడీ పుట్టించుకుంటూ చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ప్రతి సీన్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. అంటే మొత్తం అన్ని జానర్స్ అయితే మన యాక్షన్, కామెడీ, రొమాన్స్, సినిమాకి కావాల్సిన ఏదైతే జానర్స్ ఉన్నాయో అన్ని సినిమాలు కలగలుపు చేసే సినిమా. బ్రేక్ షూట్ చేసి దేనికి ఒకటి కనెక్ట్ అవుతారు. సినిమా ఓవరాల్గా అది ఖచ్చితంగా బాగుంది, సూపర్ ఉంది అంటారు అనమాట. రైట్, సప్తగిరి గారు ఆల్ ద బెస్ట్ అండి. మళ్ళీ హీరోగా వచ్చేస్తున్నారు మా ముందుకి వజ్ర కవచధర గోవింద. బాగుందండి, పేరు చాలా బాగుంది, చక్కటి మూవీతో వస్తున్నారు. సో చెప్పండి, ఈ మూవీ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఏంటి కథా కమాంశం? మూవీ అంటే మంచి కాన్సెప్ట్ దొరికిందండి, అది ఆల్రెడీ నేను విన్నాను. సో మళ్ళీ ఒక డైరెక్టర్ నేర్చుకోవాలి. సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమాతో హిట్ కొట్టాం నేను, అరుణ్. సో మళ్ళీ ఆ డైరెక్టర్ని పెట్టుకుంటే బాగుంటుంది అనుకున్నాం. పిలిచి స్టోరీ మొత్తం చెప్పించాం. చెప్పించిన వెంటనే అరుణ్ కూడా ఓన్గా తన స్టైల్లో కొన్ని రాసిచ్చాడు, చేంజెస్ చేశాడు డైరెక్టర్ స్టైల్లో. సో నచ్చింది. జీవన్ రెడ్డి అండ్ నరేంద్ర ఎడల యాక్సెప్ట్ చేశారు మా ప్రొడ్యూసర్స్. మూవీ పట్టలేకింది. 7 మంత్స్ ఇన్ బిట్వీన్లో మూవీ కంప్లీట్ చేశాం. ఇప్పుడు వెయిటింగ్ ఫర్ రిలీజ్. రైట్. అయితే మీరు హీరోగా చేస్తున్నారు, కమీడియన్గా చేస్తున్నారు, ఒకదానికి ఫిక్స్ అవ్వాలా మీరు? హీరోగా స్టార్ట్ చేసిన తర్వాత నేను హీరోగానే ఉంటాను అని ఏం ఫిక్స్ అవ్వలేదు? లేదు మేడం, పని కావాలి, అది ఏ పని అయినా ఓకే. ఆ పని కోసం ఎదుగుతూ పోతున్నాను. సో ఏ దొరికితే దాంట్లో చేస్తూ ముందుకు వెళ్తున్నాను. రైట్, ఓకే. అలాగే సో 14th రాబోతోంది, మీరు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారా? నాకు ఒక్కరికే టెన్షన్ ఉంది మేడం, వీళ్ళందరూ మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. మా డైరెక్టర్, ప్రొడ్యూసర్లు అంతా పక్కా సినిమా మంచి హిట్ కొడుతున్నాం, మీరు ఏ మాత్రం టెన్షన్ పడుకుంటున్నారు? బట్ నాకైతే బాగా టెన్షన్లో ఉన్నా. టెన్షన్గా ఉందా? చాలా టెన్షన్గా ఉంది, అందుకే రేపు తిరుమలకి వెళ్తున్నా. ఆ వజ్ర కవచధర గోవిందను సరే కలిసి వచ్చి రిజల్ట్ వినాలని ఆశ. రైట్. సో పేరు చాలా చాలా బాగుందండి. సో ఈ పేరు పెట్టడానికి గల కారణం? ఈ పేరు అంటే బేసిక్గా కథకి రిలేటెడ్, అంటే బేసిక్గా మన గోవింద నామస్మరణం అంతా ఎంత చెప్పుకుంటే అంత పుణ్యం, మన గిరి ఎప్పుడు అంటుంటాడు అన్నమాట. సో ఏంటంటే ఇది పేరు పెట్టాలని పెట్టలేదన్నమాట. మన హీరో క్యారెక్టర్ పేరు గోవిందు, హీరో క్యారెక్టర్ పేరు గోవింద్ అనమాట. సో అతను ఆ వజ్రాన్ని, మన సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ వజ్రం మీద తిరుగుతుంటుంది మొత్తం స్టోరీ లైన్ అంతా. సో ఆ వజ్రాన్ని మనోడు, మన హీరో గోవింద్ అనే క్యారెక్టర్ కవచంగా ఎలా ధరించాడు, సో ఆ వజ్రాన్ని ఎలా కాపాడాడు, ఆ వజ్రం గోవింద్ ఎలా కాపాడింది, దాని చుట్టూ జరిగిన కామెడీ ఏంటి, ఎందుకు ప్రధానంగా వజ్రం ఎందుకు ప్రధానంగా ప్రముఖ పాత్ర అయింది సినిమాలో అనేది. సో అదే ఏదో మామూలుగా పెట్టేయలేదు, కథకి అనుగుణంగానే పెట్టారు. కథ మెయిన్ బేసిస్ కథ వజ్రం చుట్టూ తిరుగుతుంటుంది, గోవింద్ వజ్రం చుట్టూ తిరుగుతుంటాడు. సో అందుకే వజ్ర కవచధర గోవింద అని పెట్టాం. రైట్. మీరు స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చేస్తున్నారు, సో కథ విన్నప్పుడు ఏమనిపించింది? అంటే బేసిక్గా కథ విన్నప్పుడు మళ్ళీ అంటే సప్తగిరి ఎక్స్ప్రెస్ కాంబినేషన్ చాలా పెద్ద హిట్ అయింది అని తెలిసింది. సో అలాంటి జాన్రాలో మళ్ళీ అంటే డిమానిటైజేషన్ ఎఫెక్ట్లో కూడా సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే సినిమాకి చాలా డబ్బులు వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఫోన్ చేసి చాలా మెచ్చుకున్నారు, మాకు డబ్బులు లేని టైంలో కూడా మంచి సినిమా ఇచ్చి డబ్బులు వచ్చేలా చేశారు, మీ మెయిల్లో జన్మలో మర్చిపోలేము అన్నట్టు ఒక పెద్ద భారాన్ని పెట్టేశారు మా దాంట్లో. అంత పెద్ద హిట్ అయిన సినిమా అది ఆ టైంలో. సో మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ చేస్తున్నాము, మళ్ళీ ఎలా అవుతుందో ఏమవుతుందో తెలియదు, మంచి కథ ఎంచుకోవాలి అని చెప్పేసి కథలు వెతుకునే ప్రాసెస్లో 2 ఇయర్స్ తర్వాత దొరికిన కథ ఇది అనమాట. సో ఫస్ట్ లైన్ విధంగానే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, ఎందుకంటే ఒక సప్తగిరి అనే అతనికి మన ఎంత అంటే బేసిక్గా సప్తగిరిని చూస్తే నవ్వుతాం బేసిక్గా, అని చేయనక్కర్లేదు ఏమి కూడా, ఫేస్ చూస్తే నవ్వు వచ్చేస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో అలాంటి క్యారెక్టర్కి సప్తగిరి అనే పేరుతో ఉన్న ట్యాగ్ లైన్కి మనం ఎలాంటి కథ కావాలో అలాంటి కథతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంది, మాస్ జనాకి ఎలాంటి కావాలో అన్ని సీన్స్ ఉన్న కథ అనమాట. అది బేస్ చేసుకొని చూసుకుంటే గొప్ప కథ అనిపించింది.
టక్కన వెంటనే అప్పుడు ఆ టైంలో మన జీవన్ రెడ్డి అన్న నరేంద్ర అన్న ఇద్దరు కలిసి ప్రొడ్యూసర్స్, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ మామూలు కాదండి, వాళ్ళు ఇచ్చిన దానివల్లే వెంటనే కథ ఓకే అయిపోయింది, షూటింగ్ స్టార్ట్ చేసాం, అలా కథ స్టార్ట్ అయింది అనమాట. రైట్. అలాగే వైభవి జోషి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు, సో హౌ ఇస్ ఇట్ ఫీలింగ్? It was really wonderful experience because, see, first of all, I learned Andhra culture of Andhra from this movie, and I am kind of bubbly and adventurous girl. All the adventures I got to learn in this movie. Okay. So it was really wonderful. Like, you being a Tamil actress and you did a Bollywood film as well. I did Bollywood, right? Not Tamil, Punjabi. Okay. I have done commercials. Okay. Like, I am just in this world. So you're not new to the camera, but yeah. Language is new for you. Yeah. And how did you work out? First, I thought it was like, I was like, I was not able to pronounce same word. But sir, Saptagiri sir, Arun sir, even Gautam, Bharat, we have very good, lovely team. So they taught me like baby, how father will teach to baby small words. So slowly they will, you know, teach me. For everything they took rehearsal. I don't know swimming. They taught me that I have phobia of driving. I drove this truck. Tractor. Yeah, and it was really wonderful. I had fun. Okay. So did you learn Telugu then, after finishing the film? See, still also, I can sing one, sir. You can sing? No. One song, because when we were shooting in caves, and I was very scared because bats are coming. It was flying on head. So Saptagiri sir taught me one song in Telugu. I just can. What song is it? Can you? Priyatama. He was like, you sing this song, you'll be very confident. Every time I used to this song, apna mind divert karke I used to you'll become cool, I guess. No? Yeah. Everybody, it's just like family. So no restriction for anything. You can do whatever you want. You talk to anybody. You just chill. Okay. Like, you just have fun while shooting. Okay. So do you remember any dialogue in this film? Dialogue, yes. It was really big. I don't want, because, see, I can't pronounce it. If I'll say something, uska meaning kuch ho jayega, main bolungi kuch aur ho jata. I don't want to say anything. Small dialogue. No, I really, don't I don't have small only, I have very big only. Right, main on screen lo chustan lendi. Right, oka Punjabi ammai undi, chala Telugu ammai laga, mana nativity ammai lane undi. So, ela tanani ela teesukunnaru? అంటే వైభవ్ ఇది మన వీడియో చూసామండి, మేము అంతా కలిసి గిరిని అని కలిసి చూస్తే తను ఏం మాట్లాడుతుందో ఆ లాంగ్వేజ్ అంతా మేము గమనించలే, తన ఎక్స్ప్రెషన్ గమనించాం అనమాట. సో మా హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఏంటంటే ఒక టాంబాయ్ లెక్క ఉంటుంది, అబ్బాయిలా తిరుగుతుంటుంది అనమాట. అది సినిమా అబ్బాయి నుంచి అమ్మాయిలా మారిన తర్వాత సీన్స్ అవుతున్నాయి, అది చూపించాను అనమాట. సో అబ్బాయిగా మారక ముందు సినిమాలో ఉంటుంది, అబ్బాయిలో ఉన్నప్పుడు. సో తన క్యారెక్టర్ అంతా టాంబాయ్ క్యారెక్టర్ అనమాట. సో అప్పుడు స్క్రీన్ టెస్ట్ చేసినప్పుడు తను వెంటనే ఫైట్ పోజెస్, ఫైట్, ఈ కరాటీ అన్నీ ఎక్స్ప్రెస్ చేసి చూపించింది అనమాట. సో ఫస్ట్ ఆడిషన్లోనే తను వి లైక్ హర్ యాక్టింగ్ సో మచ్, సో ఆ వీడియోస్ అని చూసి సో దిస్ ఇస్ ద గర్ల్ ఫిక్స్ అయిపోయి అలా వైవ్ అని కంటిన్యూ చేసి. బ్యూటిఫుల్ అండి. సో సప్తగిరి గారు సంస్కృతంలో డైలాగ్, పెద్ద డైలాగ్ చెప్పారు, గుర్తుందా? గుర్తుందండి, అది మా రెడ్డి గారే దగ్గర నేర్పించారు. అది అవునా? మా ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ నేర్పించారా? అవునండి. ఓకే. ఆయన ఒకరోజు గుడికి వెళ్ళాడు. ఓకే. గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ తీర్థం ఇచ్చే స్వామి ఏదో చెప్పారట, ఒక వేద మంత్రం ఏదో, అలా ఈ క్యారెక్టర్ ఇది చెప్తే బాగుంటుందని ఒక రోజు నాకు చెవిలో చెప్పారు. అది మనం నేర్చుకోలేము రెడ్డి గారు, అందువల్ల అయ్యే పని కాదు, ఊరికి అనవసరంగా కాల్ షీట్ వేస్ట్ అవుతాను అన్నా. నువ్వు ఆ డైలాగ్ చెప్పు, ఒక కాల్ షీట్ ఎక్స్ట్రా అయినా నాకు పర్లేదన్నా, బట్ నువ్వు చెప్పాలన్నా, ఎందుకు ఆ డైలాగ్ మీద పట్టుబట్టావన్నా. సప్తగిరి ఎక్స్ప్రెస్లో మీరు దానవీర సొరకన్న డైలాగ్ సింగిల్ టేక్లు చెప్పారన్నా, అది బాగా అప్లాజ్ వచ్చింది, నేను థియేటర్లో చూశాను. అలాంటి డైలాగ్ ఈ క్యారెక్టర్ సంబంధించి ఒకటి చెప్పాలి అని చెప్పారు మా రెడ్డి గారు. సో ఆయన కోరిక మేరకు ఒక రెండు రోజులు దాన్ని కష్టపడి నేర్చుకొని రెడ్డి గారి కోసం చెప్పడం జరిగింది. రైట్. మీరు ఆనందించారని బాగా చెప్పారు. సంతోషంగా. ఇప్పుడు 99 టీవీ ప్రేక్షకుల కోసం ఒకసారి మళ్ళీ చెప్పాలంటారు మేడం? ప్లీజ్. తప్పులు ఉంటాయి అంటారు. పర్వాలేదు. కానీ మీకోసం చెప్తాను, చెప్పండి మేడం, మీ డైరెక్షన్ అడిద్దాం అనుకున్నాను, చెప్పండి. ఓకే, యాక్షన్. హరి ఓం యజ్ఞాన యజ్ఞమయజంత దేవాస్థాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానస్య చంత్ర యత్ర పూర్వయే సాధ్యాసంతి దేవాయ ఓం రాజాతి రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వైశ్రో శ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ఓం స్వస్తి శ్రీ సామ్రాజ్యం రాజ్యం భోజ్యం వైరాజ్యం పారమేష్టం
మహారాజ్యమాధిపత్యమయం సమంత పర్యాయ సంథింగ్ రెండు రోజుల కష్టం కనపడుతుంది బట్ ఆ డైలాగ్ చెప్పనే చెప్పాలన్నారండి మా రెడ్డి గారు సో ఆయన కోసం చెప్పాను రెడ్డి గారు మీరు కూడా ఒకసారి చెప్పండి ఏంటి డైలాగ్ ఎందుకంత కనెక్ట్ అయ్యారా డైలాగ్ తో అంటే అన్నగారు చెప్పినట్టు మేడం ఇప్పుడు మన సప్తగిరి ఎల్ఎల్బిలో చెప్పారు కదా గట్టి సప్తగిరి ఎల్ఎల్బిలో బాగా చెప్పారు కదా ఆ డైలాగ్ బాగా రీచ్ అయింది నేను థియేటర్లో చూశాను ఖచ్చితంగా మీరు చెప్పాలన్నా 100% చెప్పాలంటే నా గురించి నా గురించి ఒక 2-3 రోజులు బాగా కష్టపడి ఒకరిని ఒక సాధువుని పిలిపించుకొని దానికి సంబంధించిన వాళ్ళని పిలిపించుకొని నేర్చుకొని చేశారండి చాలా బాగుంది ఇంకా మాట్లాడదాం అంతకన్నా ముందు ఒక కాలర్ రెడీగా ఉన్నారు ఓకే థ్యాంక్ యూ హలో 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 అండి చెప్పండి మీ పేరు నా పేరు బాలాజమ్మ ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు ఓకే ఎక్కడ పేరేం తమ్ముడు నా పేరు బాలాజమ్మ బాలాజీ 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 పుంగనూరులో కూడా బాలాజీ థియేటర్లో రిలీజ్ అవుతుంది అవును ఏంటి చెప్పు బ్రదర్ మీ వాయిస్ అర్థం కావట్లేదు సో కొంచెం క్లియర్గా లేట్గా వచ్చినా లేటెస్ట్గా బాగుంటుంది అప్పుడు తమ సినిమా గ్యాప్ అయిన మంచి సినిమా చేయాలిగా చూసే ఒక ట్రైలర్ బాగుంది కొంచెం గ్యాప్ వచ్చిన మంచి సినిమాతో వస్తున్నా 14వ తారీఖు వస్తా పుంగనూరు కూడా 14వ తారీఖు వస్తా మీ బాలాజీ థియేటర్కి వస్తారు సో ఖచ్చితంగా చూడండి సినిమాని ఓకేనా ఓకే రైట్ అండి సో వాళ్ళ క్వశ్చన్ మళ్ళీ చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ హీరోగా సో హీరోగా కంటిన్యూ అవుతూ కమెడియన్గా కూడా కంటిన్యూ అవుతూ అలా ఫిల్మ్స్ చేసుకుంటూ వెళ్తారా అంతే మేడం పని కావాలి ఏ పని అయినా ఇష్టమే ఇష్టంగా చేస్తా రైట్ అండి సో రెడ్డి గారు చెప్పండి ఎలా స్టార్ట్ అయింది అసలు వజ్ర కవచధర గోవింద అప్పుడు ఏ విధంగా స్టార్ట్ అయింది అంటే మేడం నాకు సప్తగిరి గారు అంటే నవ్వు అంటే ఇష్టం నాకు నవ్వే వాళ్ళంటే ఇష్టం నవ్వుతూ ఉండే వాళ్ళ మధ్యలో తిరగడం అంటే ఇష్టం నాకు అలాంటిది సప్తగిరి గారి దగ్గర ఖచ్చితంగా నేను సినిమా తీయాలి అని అనుకున్నాను వెళ్ళాను కథ తీసుకొని కథ జిటిఆర్ మహేంద్ర గారిని రాశారు ఆయన కథ తీసుకొని వెళ్ళి అన్న ఇది మీరు చేయాలన్నా అంటే ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి దానికి దాదాపు అంటే ఒక 2-3 మంత్స్ ప్రీప్రొడక్షన్ తీసుకొని దాన్ని మొత్తము ఏ విధంగా మలచాలో ఆ కథను ఆ విధంగా మలిచి మా చేతికి ఇచ్చారండి మీరు మేమనుకున్నాము ఈ కథ ట్రాక్ బాగుంది ఏ విధంగా ఉంటుంది మాకేమైనా ఇబ్బందులు అవుతాయా మేము కొత్త వాళ్ళం ఇండస్ట్రీకి మాకేమైనా ఇబ్బందులు అవుతాయా అనుకునే సమయంలో మాకు ఫుల్ బ్యాక్ సపోర్ట్గా మాకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఈ కథను ముందు ట్రాక్లో నడిపించి ముందుకు తీసుకెళ్లారు సప్తగిరి గారు అరుణ్ పవర్ గారు చాలా సంతోషం అనిపించింది రేపు 14th వస్తున్నాము ఆశీర్వదించాలని ప్రేక్షకులందరూ కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఓకే నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు రవి సిద్దిపేట నుంచి రవి సిద్దిపేట మేడం నమస్తే అండి సో జూన్ 14 వస్తోంది వజ్ర కవచధర గోవింద సప్తగిరి అండ్ టీమ్ ఇక్కడ ఉన్నారు మాట్లాడండి మేడం మాట్లాడండి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతోంది అని అడుగుతున్నారా అవును మేడం చెప్తారు వినండి తమ్ముడు జూన్ 14 శుక్రవారం రోజు రిలీజ్ అవుతాడు ఎల్లుండి ఎల్లుండి శంకర్ గారు మీకు నమస్కారం చాలా తమ్ముడు సప్తగిరి గారు మాట్లాడుతున్నారు నాకు తెలుసు మీరు సినిమా ట్రైలర్లో చూశారు చాలా మంది జబర్దస్త్ ఆర్టిస్టులని సప్తగిరి గారు మాట్లాడుతున్నారు సప్తగిరి గారు మీ సినిమాలు బాగుంటాయి అని థ్యాంక్ యూ తమ్ముడు ఈ సినిమా కూడా చూడు థ్యాంక్ యూ అండి అలాగే సప్తగిరి గారు ఇందులో ఇందాక తను మాట్లాడుతున్నట్టు చాలా మంది జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారు అసలు మీరుంటే చాలు కామెడీ పండుతుంది బట్ అంతమందిని తీసుకోవడానికి కారణం ఏంటి సిచ్యువేషన్ డిమాండ్ మేడం తప్పకుండా ఆ సీన్ బాగా ఎలివేట్ అవ్వాలి ఇంకా హిలేరియస్గా వర్కౌట్ అవ్వాలి ప్లస్ 100%
మనము ఎంతవరకు తీసుకెళ్ళగలమో ఆ సీన్ డిమాండ్ చేసినప్పుడు ఆర్టిస్ట్ పెట్టడం పక్కా అనుకున్నాం. ఆల్మోస్ట్ చాలా మంది కనబడుతున్నారు ఒక ట్రైలర్ లో, ఒక సీన్ లో అయితే అందరూ కనబడుతున్నారు. అవునవునండి, వాళ్ళు సెకండ్ హాఫ్ కొద్దిగా పే చేసే క్యారెక్టర్ వాళ్ళందరూ. సో సెకండ్ హాఫ్ లో వాళ్ళు, ఫస్ట్ హాఫ్ అంతా మేము కథ చెప్పుకుంటూ వచ్చాం, సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ తో ఫిలప్ చేసాం. ఫుల్ హిలేరియస్ గా, ఫుల్ హిలేరియస్ గా ఫిలప్ చేసాం. తప్పకుండా వాళ్ళందరూ కూడా సినిమాకి చాలా ప్లస్ అవుతారు. జబర్దస్త్ అవినాష్ దే ఫుల్ లెంత్ రోల్, ఫస్ట్ టైం అబ్బాయి చేస్తున్నాడు, చాలా బాగా చేశాడు. సో ఇంకా ఫన్ బకెట్ రాజేష్, ఆ అబ్బాయి కూడా ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు. సో ఈ సినిమాలో ఉన్న మెయిన్ ఏంటంటే నౌన్ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారో, అలాగే అన్నౌన్ ఆర్టిస్టులతో కూడా సినిమా ఎక్కువ మంది ఉంటుంది. కొత్త వాళ్ళతో కూడా ఎక్కువ జర్నీ చేయడం జరిగింది. మోస్ట్ సినిమా టోటల్ కొత్త వాళ్ళతోనే ఎక్కువ సినిమా రన్ అవుతుంది. సెకండ్ హాఫ్ మనకు ఆర్టిస్టులు కనబడతారు. సో అది స్టోరీ డిమాండ్ పెట్టి అలా చేసాం. అండ్ లాస్ట్ డైలాగ్ లో కూడా రజనీకాంత్ గారు డైలాగ్ చెప్పేటప్పుడు అప్పారావు గారు కూడా చాలా ఇంటెన్సిటీతో చూస్తున్నారు, ఆయన డైలాగ్ చెప్తున్నారు. మేడం నేను ప్రామిస్ చేస్తున్నాను, నేను చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాను కానీ ఆ డైలాగ్ ఎప్పుడు వచ్చినా నేను అప్పారావునే చూస్తాను. నేను కూడా ట్రైలర్ ఫస్ట్ రెండు మూడు సార్లు ట్రైలర్ చూశాను, లాస్ట్ లో మిమ్మల్ని చూసిన తర్వాత మళ్ళీ అప్పారావు గారు చూస్తే ఆయన ఎంత ఇంటెన్సిటీతో ఒక్కసారి మాత్రం అలా అన్నాడు కదండి, లాస్ట్ లో అలా అన్నాడు. అదేరా మా ఊరు చెప్పింది అన్నాడు. అప్పారావు అదిరిపోయే క్యారెక్టర్ అండి. అసలు అప్పారావు ఎమోషన్ కావచ్చు, కామెడీ కావచ్చు, రెండు బ్యాలెన్స్ చేస్తూ చాలా బాగా చేశాడు అప్పారావును. మళ్ళీ పైగా నాకు సెంటిమెంట్ అండి, సప్తగిరి ఎక్స్ప్రెస్ చేశాడు, ఎల్ఎల్బి చేశాడు, ఇప్పుడు ఈ సినిమా కూడా చేశాడు, సూపర్. యా రైట్. అలాగే అర్చన గారు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు, అరుణ్ గారు. సో అర్చన గారిని తీసుకోవడానికి కారణం అంటే బేసిక్గా మన సప్తగిరి అనే గోవిందుకి ఒక రీజన్, ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుందండి. సో చాలా స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ అనమాట. సో ఒక హీరో క్యారెక్టర్ కదిలించే ఫ్లాష్ బ్యాక్లో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్నారు, ఎమ్మెల్యే క్యారెక్టర్ అనమాట. సో దాన్ని ఎవరు చేయాలి ఎవరు చేయాలి వెతుకుతున్నప్పుడు మనం చాలా అంటే ఫస్ట్ మెయిల్ ఆర్టిస్ట్ అనుకున్నాం, చాలా ఒక కొంతమంది ఒక రేంజ్ ఉన్న హీరోని అనుకుని కాంటాక్ట్ చేసి అంతా అయిపోయింది. ఇది కాదు ఇంకో వెరైటీగా ఏదైనా చేయాలి అన్నప్పుడు ఆలోచించినప్పుడు అప్పుడు సప్తగిరి అన్నాడు, అర్చన ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచించను ఒకసారి. అప్పుడు వెంటనే అర్చన అప్రోచ్ అయ్యి ఇలా కథ చెప్పాను. కథ విన్న వెంటనే తన ఎగ్జైట్ అయిపోయి, నాకు చాలా వచ్చినాయి కథలు కానీ ఇలాంటి కథను ఎప్పుడు వినలేదు, ఐ లవ్ టు డూ దిస్ క్యారెక్టర్ అని చెప్పేసుకుని వెంటనే చేసేసాను అనమాట. అంటే తన క్యారెక్టర్ కూడా ఎలా ఉంటుందంటే ఫస్ట్ హాఫ్లోనే, ఫస్ట్ హాఫ్లో చిన్న ఒక రేంజ్లో కథ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటున్నా, ఒక ఇంటర్వెల్ కంటే ముందు ఒక 10 మినిట్స్ తన, ఒక 20 మినిట్స్ దాకా తన క్యారెక్టరైజేషన్ ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. జనరల్ అంతా బయటకు వచ్చిన తర్వాత అర్చన గురించి మాట్లాడుకునే సిచ్యువేషన్ అవుతుంది, చాలా బాగా చేసింది తనకు. సో తనకు హెల్ప్ అయింది, మనకు హెల్ప్ అయింది అనమాట, చాలా బాగా చేసింది. వండర్ఫుల్. అంటే మరి ఫస్ట్ మెయిల్ అనుకున్నారు, దాని తర్వాత ఫీమేల్కి మార్చారు, ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయి కదా మెయిల్ క్యారెక్టర్ రాసుకునేటప్పుడు కానీ మళ్ళీ ఫీమేల్ని ఎంటర్ చేసినప్పుడు కానీ డిఫరెన్సెస్ ఉంటాయి కదా? యా డిఫరెన్స్, దాన్ని ఎట్లా కవరప్ చేశారు? డిఫరెన్స్ ఉంటే ముందు అనుకున్నాం కానీ ఇప్పుడు మన సినిమాకి సంబంధించిన విలన్లు చాలామంది ఉన్నారు. రాజేంద్ర కానీ చాలా సూపర్ పర్ఫార్మెన్స్ రాజేంద్ర అనే తను, ఇందాక చూసిన ట్రైలర్ కూడా చూసుంటారు మీరు, వంశీ చాలామంది ఉన్నారు అనమాట. సో వాళ్ళందరూ పవర్ఫుల్గా వాళ్ళ బాడీ లాంగ్వేజ్తో చూపించుకోగలుగుతారు, ఫైటింగ్లో చూపించుకోగలుగుతారు వాళ్ళ యారగేషన్ కానీ మొత్తం అంతా. కాకపోతే ఒక ఫీమేల్ అనే క్యారెక్టరైజేషన్ పెడితే మాటతోనే స్ట్రాంగ్ ఏదని చెప్పగలుగుతారు అనమాట. ఒక స్ట్రాంగ్ వాయిస్ కావాలి ఈ కథకి. సో ఒక హీరోని సపోర్ట్ చేస్తూ మాట్లాడే ఒక స్ట్రాంగ్ వాయిస్ కావాలి హీరో తరఫు నుంచి. సో ఎవరుంటే బాగుంటుంది అన్నప్పుడు అర్చనాన్ని సెలెక్ట్ చేసుకుని జరిగింది అంటే డిఫరెన్సియేషన్ అన్నమాట. అలాగే సప్తగిరి గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మీకు ఆల్రెడీ అనుభవం ఉంది, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఉన్నారు. సో కథను డెవలప్ చేసేటప్పుడు మీరు ఎలాంటి కేర్స్ తీసుకుంటారు? లేదు, ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది కథకు సంబంధించి, అది గివ్ అండ్ టేక్ అన్ని 100% ఉంటుందండి. డైరెక్టర్ కావచ్చు మన రైటర్స్ కావచ్చు, అది ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో జరుగుతుంది. ఇలా చేస్తే బాగున్నా ఓకే, వాళ్ళు బాగుందంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. మనం చెప్పడం అయితే మనకు తోచింది 100% చెప్తాను, అది ఓకే అయితే ఓకే, లేకపోతే లేదు. రైట్. అసలు ఇండస్ట్రీకి వచ్చింది డైరెక్టర్ అవ్వడానికి, యాక్సిడెంటల్గా కమెడియన్ అయిపోయాయి. అవును కదా, యాక్సిడెంటల్ హీరో కూడా. యా కమెడియన్ అనేది అందరికీ బాగా ఉన్నది, ఇప్పుడు హీరో కూడా ఆర్టిస్ట్, మోర్ దాన్ హీరో ఆర్ కమెడియన్ ఆర్టిస్ట్ అయ్యారు. సో ఎలా జర్నీ ఎలా సాగుతుంది? పని ఉంది అంటే ఇప్పుడు కమెడియన్ అంటే మేడం, ఇప్పుడు ప్రతి శుక్రవారం ఒక కమెడియన్ కొత్త కమెడియన్ లాంచ్ అవుతుంటారు. సో ఇప్పుడు సస్టైన్ అవ్వడం కష్టంగా అదే ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం ప్రతి ఒక్కరు చాలామంది వాళ్ళ ఐడెంటిఫికేషన్ వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళకంటూ స్పెసిఫికేషన్. సో ఆ కమెడియన్ అనేది 100% ఇప్పుడు కొంచెం గ్యారెంటీ లేని లైఫ్లో ఉంటుంది. మళ్ళీ మనం వెయిట్ చేయాలి, మళ్ళీ క్యారెక్టర్ కోసం చూడాలి, ఎంత మనకి స్పెసిఫికేషన్ ఉన్నా దానికోసం మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
సో అలా వెయిట్ చేయకుండా ఇంకో దారి ఏదైనా ఎత్తుక్కుంటే 100% మనకంటూ ఓన్గా ఒక వర్క్ ఉంటుంది, మనకంటూ ఒక దారి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ దారిలో వెళ్ళామంటే కష్టపడేది ఎక్కడైనా ఒకటే కష్టం. సో అలా అనుకునే అసలు కమీడియన్గా చేయటమే చాలా చాలా కష్టతరం, అసలు నవ్వించడం అంటే చాలా పెద్ద విషయం. లేదు అది బర్త్ బాండ్లో ఉంది కాబట్టి దాని గురించి మాకు టెన్షన్ ప్రాబ్లం లేదా, మాకు ఆ ప్రాబ్లం అనుకునేది అదే కదా నవ్వించడం చాలా చాలా కష్టం ఏడిపించే. నాకు అది పెద్ద విషయం కాదండి, అంటే నా లాంగ్వేజ్లో నా బాడీ హావభావం అలా ఉంది కాబట్టి అది జనాలు లైక్ చేస్తారు. సో హీరోగా చేయడం అనేది మాత్రం ఒక ఛాలెంజ్, 100% ఛాలెంజ్. అంటే డిఫరెంట్ ఎమోషన్స్ చేయాలి కదండి, డిఫరెంట్గా ఉండాలి సీన్ బట్టి. సో అది చాలా బాగా డీల్ చేసుకున్నాం అందరూ కలిసి. అలాగే మిమ్మల్ని మినీ బ్రహ్మానందం అని అంటున్నారు ఆడియన్స్ అందరు. సో ఆ ప్రభావం ఏమైనా ఉంటుందా మీ మీద, మీ కెరీర్ మీద? అట్లంతా ఏం లేదులేండి, మినీ బ్రహ్మానందం అంటే బ్రహ్మానందం గారు గొప్ప యాక్టరు, ఆయన వల్ల ఎన్నో సినిమాలు చాలా ముందుకెళ్ళాయి. సో ఆయనతో పోల్చడం మనకు కొంచెం భయం వేస్తుంది కానివ్వండి. అదే అడుగుతున్నా, భయంగా ఉంటుందా? 100% అండి, మన అన్ని పెద్ద పెద్ద వాళ్ళతో మనం పోల్చుకోలేం కదండి, అది అలా పోలిస్తే చాలా భయం వేస్తుంది. బట్ మనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకుని ఒక వేరే వెళ్తున్నాం. సో బై గాడ్ గ్రేస్ సక్సెస్ అవుతున్నాం. సక్సెస్ అవ్వాలి, ఎప్పటికీ ఇలాగే సక్సెస్ఫుల్గానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరూ వైట్ డ్రెస్ తీసుకొచ్చారు, అది కోయిన్సిడెన్సా లేకపోతే? ఏక్ హోతా నా స్మూత్ సబ్ జో ఆతా విదౌట్ ఎనీ ప్రాబ్లమ్. దిస్ టీమ్ ఇస్ లైక్ దట్, ఎవ్రీథింగ్ ఇస్ స్మూత్, హర్ కుచ్ మ్యాచ్ కర్ జాతా హై. ఆల్ రైట్ అరుణ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఎలా పనిచేశారు, ఎలా ఇచ్చారు మ్యూజిక్? సో మన మీకు ఇందాక చెప్పినట్టుగా సప్తగిరి ఎక్స్ప్రెస్ కాంబినేషన్ మంది సూపర్ హిట్ అండి. దాంట్లో పనిచేస్తున్న దాంట్లో మ్యూజిక్ చేస్తుంది కూడా విజయ్ బుల్గాని అనమాట, చాలా టాలెంటెడ్ అనమాట. ఇప్పుడు నేను సప్తగిరితో ఎలా కంఫర్ట్గా ఫీల్ అవుతానో అలాగే విజయ్తో కూడా అంతే కంఫర్ట్గా ఫీల్ అవుతుంటాను అనమాట. తను ఏదైనా ఐడియా ఇచ్చి ఇట్టే పట్టుకొని దానికి తగ్గట్టు ఒక వితిన్ 2 డేస్లో ఒక ట్యూన్ చేసి ఇచ్చేసాడు అనమాట. అప్పుడు ట్యూన్ అంటే మ్యూజిక్ టెక్నికల్గా ఇది కొంచెం అటు ఇటు ఎలా ఉంది విజయ్ కరెక్ట్గా సెట్ కాదేమో అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు 2 డేస్ ఆగానే నీకు సెట్టే తీసుకొస్తా అని చెప్పేసుకుని అదే ట్యూన్ని మళ్ళీ అటు ఇటు మార్చి సెట్ చేసి ఇస్తాడంటే అప్పుడు గీరు నేను ట్యూన్ విన్న వెంటనే అంత హ్యాపీ ఫీల్, అంటే తనతో పనిచేయడం చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో అలాగే ఈ సినిమాలో కూడా ప్రతి సాంగ్ ప్రతి మ్యూజిక్ కంటెంట్ ప్రకారం వెళ్తున్నాడు అనమాట. సాంగ్ లిరిక్స్ అంతా రామజోగి శాస్త్రి రాశారు మొత్తం సినిమా అంతా. తనకు కూడా అంటే ఇలాంటి సినిమాలో ఒక సాంగ్ మురారి మురారి అని ఒక సాంగ్ ఉంటుంది అనమాట, మన హీరో చుట్టూ హీరోయిన్ తిరుగుతూ పాడుతుంటుంది అనమాట, తన బాధని షేర్ చేసుకుంటుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో శాస్త్రి గారు చెప్పాను రామజోగి శాస్త్రి గారికి, సార్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది, ఇలాంటి కాన్సెప్ట్ ఉంది, మీరు రాయాలి అది అంటే 2 డేస్ టైం ఇవ్వను అని రాశారు. 2 డేస్ తర్వాత ఫోన్ చేశాను, సార్ ఏంటి సార్ పరిస్థితి రాశారు అది అంటే ఫస్ట్ టైం నేను ఈ పాట రావడం చాలా కష్టపడుతున్నాను, ఇంకో 2 డేస్ టైం కావాలి అన్నారు అనమాట. సిచ్యువేషన్ నేను చాలా చాలా పెద్ద పెద్ద పాటలు రాశాను కానీ నాకు ఈ పాట రాసినందుకు చాలా టైం పడుతుంది, ఎలాంటి సిచ్యువేషన్ నాకు నువ్వు ఇచ్చింది టెన్షన్ కింద ఒక 2 రోజులు ఆగని చెప్తాను అనమాట. అయిపోయింది మొత్తం సాంగ్ కంపోజిషన్ అయిపోయిన తర్వాత ఆయన విని మా అందరికి పంపించిన తర్వాత మళ్ళీ 2 డేస్ తర్వాత ఫోన్ చేశారు. ఫోన్ చేసి థ్యాంక్ యూ అరుణ్, చాలా రోజుల తర్వాత నాకు గొప్ప పాట ఇచ్చావని శాస్త్రిగా నాకు ఫోన్ చేశాను అనమాట. సో దానికంటే అచీవ్మెంట్ ఇన్ సినిమాలో ఏది లేదనిపించింది. సో ఇట్ అదే చెప్తుంది అందరికీ, ఒక సాంగ్ ఇలాంటి సినిమాలో మన వజ్ర కవచధార గోవిందా సప్తగిరి నేను కలిసి చేసే సినిమాలో ఇలాంటి ఒక కమెంట్ రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో టెక్నికల్గా నవ్వులు మాత్రం కాదు, కథ ప్రకారంగా కూడా చాలా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్తుంటాను. రైట్, కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. రవి ఫ్రమ్ రాయ్పూర్. రవి గారు నమస్కారం. మేడం నమస్కారం అండి. సప్తగిరి గారు నమస్కారం. ఏంటండి సప్తగిరి గారు, మీ వాయిస్ అర్థం కావట్లేదు, కొంచెం క్లియర్గా మాట్లాడండి. మేడం చెప్పండి. సప్తగిరి గారు మన సప్తగిరి ఉన్నారా తమ్ముడు ఆయన పెద్ద నమస్కారం. ఫేవరెట్ కమెడియన్ అని అంటున్నారు. థాంక్ యూ తమ్ముడు, థాంక్ యూ సో మచ్. 14వ తరగతి సినిమా రిలీజ్ థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ఈ మళ్ళీ
జబర్దస్త్ చేయమంటావా? వాళ్ళందరూ థ్యాంక్ యూ తమ్ముడు. జబర్దస్త్ ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు మన సినిమాలో. రైట్ ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ అలాగే మ్యూజిక్ గురించి మాట్లాడుతాం, చాలా ఇంపార్టెన్స్ ఉంది మ్యూజిక్ కూడా ఈ స్టోరీలో అంటారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా చాలా బాగుంది ట్రైలర్లో చూస్తే. ఆ సీరియస్నెస్లో కానీ కామెడీ దాంట్లో కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బాగా ఇచ్చారు. ఎవరు ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఎలా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన చిన్న గారు అండి, చిన్నగా చెన్నైలో ఉంటారు ఆయన. చాలా పెద్ద సినిమాలు ఆల్మోస్ట్ 100 సినిమాలు పైగా చేస్తున్నారు ఆర్ఆర్ అన్న. ఓకే. సో అలాంటి అంటే మన సినిమా చాలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాబట్టి, అంటే కామెడీ సినిమా మాత్రమే కాదండి, ప్రతి సీన్ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉండగలుగుతాడు. మీరు చాలా స్టార్టింగ్లో ట్రైలర్లో స్టార్టింగ్ విజువల్స్ చూస్తే ఒక గుడి, మన హీరో కాగడ పట్టుకొని తిరుగుతూ ఉండడం, దాంట్లో ఒక మిస్టీరియస్ వేలో ఓపెన్ చేయడం, ఒక వాయిస్ ఓవర్. సో ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాకి ఒక డెఫినెట్గా ఒక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలాంటి టైంలో ఎవరు చేయగలరు అని మాట్లాడుకుంటున్నప్పుడు మన యాస్టీస్గా మన టీంలో ఒకరైనా మా సజెషన్స్ ఇచ్చారనమాట, సప్తగిరి వీళ్ళందరూ కలిసి చిన్నగారు అయితే కరెక్ట్గా ఉంటుంది అది దీన్ని. సో ఆ టైంలో ఆయన కాంటాక్ట్ చేసి సినిమా చూపిస్తున్న వెంటనే, అంటే సినిమా ఎడిటింగ్ అయిపోయిన చూపించాం ఆయనకి, ఆయన మళ్ళీ మాదిరికి వచ్చేసి ఈ సినిమా నేను తప్పితే ఎవరు చేయకూడదండి, నాకే ఇవ్వండి, నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నాకు ఇంకా కొత్త అంటే చాలా నేను కమర్షియల్ సినిమాలు కొట్టి 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 ఒక ప్యాటర్న్గా ఫీల్ అయిపోయాను, నాకు సినిమా చూసిన వెంటనే డిఫరెంట్ మ్యూజిక్ కొట్టాలనిపిస్తుంది, నాకు ఖచ్చితంగా ఇలాంటి సినిమా కావాలని చూసి ఆయన హార్డ్ డిస్కులు తీసుకొని లాక్కుని మరి తీసుకెళ్ళి వచ్చింది ఎవరికి ఇవ్వకుండా అనమాట. సో ఎలా ఇచ్చారు? మీ ట్రైలర్ ఉన్న సింపుల్గా 2 మినిట్స్లోనే మీకు ట్రైలర్కి ఇన్ని వ్యూస్, 2 మిలియన్ దాకా, 2 డేస్లోనే 2 మిలియన్ దాకా వ్యూస్ వచ్చినాయి అనమాట. సో మెయిన్ క్రెడిట్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కే ఉందన్నమాట. 2 మినిట్స్కే ఇంత పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారంటే ఇంకా ఆలోచించి సినిమాకి ఎంత ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది సినిమాలో, ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత ఇంటర్వెల్ కూడా బయటికి కూడా వెళ్ళినంత ఒక షాకింగ్ మిస్టీరియస్ సీన్ ఉంటుంది ఇంటర్వెల్, ఏం జరిగింది ఏం జరిగింది అని. సెకండ్ హాఫ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట, అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల కూడా చాలా వరకు ఇంపాక్ట్ వచ్చింది అనమాట, అంత హెల్ప్ అయింది సినిమా బ్యాక్గ్రౌండ్. ఓకే, కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు, హలో అండి. హలో అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. యా, వజ్ర కవచధర గోవింద టీమ్ ఉంది, మాట్లాడండి. సప్తగిరి గారితో మాట్లాడచ్చా? మాట్లాడండి. చెప్పండి విజయలక్ష్మి గారు, బాగున్నారా? హలో అండి, హాయ్. హాయ్ హాయ్. హలో అండి, బాగున్నారా? చాలా బాగున్నాను సప్తగిరి గారు, ఆల్ ది బెస్ట్. డెఫినెట్ గా ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. అబ్బా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తల్లి, నువ్వు ఒకరే వెళ్ళకు, మొత్తం ఫ్యామిలీని అంతా తీసుకెళ్ళు. డైరెక్టర్ గారు మాట్లాడండి. హలో, నమస్కారం అండి. ఎవరు? విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి నమస్కారం. ఏవరండి మీది? కాకినాడ. ఓకే, విజయలక్ష్మి గారు సినిమా చాలా బాగా వచ్చింది, మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ తల్లి చూడండి. సో మీరు సప్తగిరి అవునా? చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. 14 ఎల్లుండి సినిమా రిలీజ్ అండి, అందరు కలిసి వెళ్ళాలి ఫ్యామిలీ. ఈ సినిమా చూస్తే నీకు వజ్రాలు దొరుకుతాయి. ఇంటర్వ్యూ చేస్తే ఏమో దొరకమండి. రైట్, వజ్రం లాంటి సినిమా రాబోతోంది, సో ఖచ్చితంగా చూస్తాము. ఇంకో చిన్న విషయం మేడం చెప్పండి. ఈ సినిమాకి మేము అడగగానే మా మంచి మనసున్న మా బంగారు కొండ చార్మింగ్ స్టార్ హీరో శ్రీకాంత్ గారు వాయిస్ ఓవర్ చెప్పారు, అది ఈ సినిమాకి చాలా ప్లస్ అయిందండి. నిజంగా మేము వెళ్ళి అడగగానే ఆయన ఎంతో మంచి మనసుతో చెప్పిన టైంకి వచ్చి ఆయన డబ్బింగ్ చెప్పి మా అందరికీ విష్ చేసి, అంటే 123 సినిమాలు హీరో చేసిన ఒక వ్యక్తి, చాలా చిన్నవాళ్ళం మేము, మా టీం కావచ్చు మా సినిమా కావచ్చు, అడిగిన వెంటనే ఎటువంటి సంశయం లేకుండా వచ్చి చెప్పి ఆయన విష్ చేసి వెళ్ళడం నిజంగా చాలా సంతోషం అండి. నిజంగా మా టీం తరఫున అందరికీ శ్రీకాంత్ గారికి మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే అండి, మీ పర్సనల్ క్వశ్చన్ ఒకటి, మీ పేరు వెంకట ప్రభు ప్రసాద్ యాక్చువల్గా, కానీ మీరు సప్తగిరి అని మార్చుకున్నారు, అది కూడా తిరుమలలో. దానికి ఏమైనా చెప్పగలరా డీటెయిల్గా? టైం ఉందా మేడం? ఖచ్చితంగా. మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, సో తక్కువ టైంలో క్రిస్పీగా ఎలా చెప్పగలరు మీరు, మీరు చెప్పగలరు? అదే మేడం, నా పేరు వెంకట ప్రభు ప్రసాద్, అంటే ఆ వెంకట ప్రభు ప్రసాద్ అనే సినిమా
చాలా ఫ్లాప్ సినిమా అది, అంటే స్టడీస్లో కావచ్చు ప్రతి ఒక్కటి జీవితంలో చాలా నష్టపోయినటువంటి సినిమా అది. అంటే విద్యార్థి దశ మొత్తం కోల్పోయాం, స్టూడెంట్ లైఫ్ మొత్తం, బికాస్ క్రికెట్ ఆడడం వల్ల, తిరగడం వల్ల టోటల్ ఫ్లాప్ షో అది. సో ఇక్కడి నుంచి ఆ లైఫ్ బతకూడదు, ఇంకో కొత్త జీవితాన్ని వెతుక్కోవాలి, ఎలా వెతుక్కోవాలి, ఏ రంగంలోకి వెళ్తే మనం సక్సెస్ అవుతాం అనే ఒక తర్జన భర్జనలో లైఫ్ డార్క్ డేస్ అంటే జీరో డేస్లో ఉన్న రోజుల్లో ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాం. అంటే నిర్ణయం అంటే వెళ్ళి నాకు ఇష్టమైన దేవుడిని అడుగుదాం ఏం చెప్తారు ఎలా చెప్తారని ఒక గుడ్డి నమ్మకంతో, అంటే ఒక నమ్మకంతో దేవుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. తిరుమలకి వెళ్ళారా? తిరుమలకి వెళ్ళాను. ఓకే. తిరుమలకి వెళ్ళాను, వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను, బయటకు వచ్చాను. బయటకు వచ్చి మళ్ళీ ఆ గాలి గోపురాన్ని అవి చూస్తూ ఉన్నాను. అప్పుడు జనాలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఆ రోజు. సో ఈ సిచ్యువేషన్లో కొంతమంది మఠపీఠాధిపతులు అంటే స్వాములు మాడ వీధుల్లో తిరుగుతున్నారు, ఆ మూడ వీధుల్లో తిరుగుతున్నారు. నేను వాళ్ళకి అడ్డంగా నిలబడ్డాను. అడ్డంగా నిలబడ్డ మీన్స్ ఒక సైడ్కి ఉన్నాను. వాళ్ళలో ఒక వ్యక్తి వచ్చి నాన్న సప్తగిరి పక్క తిరుగు అన్నారు. సో నేను ఆయన చూస్తూ పక్క తిరిగాను. ఒక చిన్న పాజిటివ్ వైబ్రేషన్ ఆయన చూడగానే, ఆయన ఒక చిన్న జీవ స్వామిలా ఉంటారు ఆ గెటప్లో ఉంటారు వాళ్ళు ఆ వేషధారణలో. సో వాళ్ళు అలా పక్కకు వెళ్ళగానే వాళ్ళని క్రాస్ చేస్తూ ఇంకొక 60 మెంబర్స్ నన్ను క్రాస్ చేశారు. సేమ్ అలాగే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఓకే, స్వాములందరూ అలా ఉన్నారు. అలా వాళ్ళలో చాలామంది నన్ను చూశారు, చూసి నవ్వారు. నవ్వగానే నాకు ఎలా ఎందుకు ఒక చిన్న పాజిటివ్ వైబ్రేషన్, అంటే ఇది నేను చెప్పడం కొంచెం సినిమాటిక్ వేలో చెప్పాను కానీ చాలా సాధారణంగా జరిగినటువంటి ఒక సంఘటన. సో ఆ రోజు ఎందుకు చాలా స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాను. ఆ రోజు రజనీకాంత్ ముత్తు టైప్లో భాష పోయాడు, మాణిక్ భాష పోయాడు, ఇంకా భాష బయటికి రావాలని వెంకట ప్రభు ప్రసాద్ ఆ రోజుకి ఏం చేసేసి నాకు నేనుగా దేవుణ్ణి మొక్కుకొని సప్తగిరి నామకరణంతో ఎక్కడికి బయలుదేరని నిశ్చయించుకొని సినిమా ఇండస్ట్రీకి మనం వెళ్ళాలి అని నిశ్చయించుకొని ఆ పేరుతోనే హైదరాబాద్లో అడుగు పెట్టడం జరిగింది. ఈరోజు 99 ఛానల్లో లైవ్లో కూర్చునేంత స్థాయికి వచ్చాను. వండర్ఫుల్ అండి. సో యాదృచ్ఛికంగా అలా జరిగింది ఆయన సప్తగిరి అని పిలవటం, మీరు జనాల చేత అబ్బా సప్తగిరి అంటే ఖచ్చితంగా నవ్వు, మీ పేరు వింటేనే చాలా నవ్వు వచ్చేస్తుంది. సో చాలా చాలా బాగుందండి స్టోరీ, బాగుంది, చాలా సక్సెస్ఫుల్. విన్నారా, చెప్పారా? సో అంత పెద్ద స్వామి వారు ఇతను నామకరణం చేశారు సప్తగిరి అని. సో ఆ బేస్ తీసుకొని సినిమాలో కూడా పెద్ద స్వామి గారు ఉంటారండి, ఆ స్వామి ఈయన కలిపెట్టేస్తారు. సో కలిపెట్టిందని అంటే మనం సినిమా బేస్ పాయింట్, దీనివల్ల మనం బేస్ పాయింట్ అయిన సినిమాలో, అంటే మనం వెళ్ళే మార్గం ఎంత గొప్పదైనా కావచ్చు కానీ మన ప్రయత్నం మాత్రం మంచిదై ఉండాలి, అప్పుడే ఆ మార్గం అంతా కరెక్ట్గా విన్ అవుతాం. డైలాగ్ కూడా ఉంది, డైలాగ్ కూడా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఉంటుందన్నమాట. అంటే ఒక చెడు పనులకి, అంటే ఒక మంచి మార్గానికైనా, అంటే మంచి పనులకైనా చెడు పనులు చెడు మార్గం వెతుక్కోకూడదని, వెళ్ళే మార్గం కూడా మంచిదై ఉండాలని కాన్సెప్ట్తో డిజైన్ చేసిన సినిమా. అంటే అంత లాజికల్గా కూడా ఉంటుంది మన సినిమా. నవ్వుతూ వండర్ఫుల్ అండి. అయితే సప్తగిరి మూవీ వస్తుందంటే ఏదో కామెడీ యాంగిల్లో ఉంటుంది అని అలా కాకుండా ట్రైలర్ చూస్తే మాకు అర్థమైంది ఒక స్టోరీ ఓరియంటెడ్ ఫిల్మ్ ఇది అని. కరెక్ట్, ఖచ్చితంగా ఏదో ఉండబోతుంది సినిమాలో అనేది అర్థమవుతుంది. అండ్ డైలాగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. కరెక్ట్, మీనింగ్ఫుల్గా అనిపిస్తుంది. సో ఎవరు ఇచ్చారు డైలాగ్స్? డైలాగ్స్ అన్న అంటే ముగ్గురు, ఫస్ట్ మధురి రాజు గారిని చాలా పెద్ద ఆయన, ఆయన లైన్స్ ఇచ్చారు కొన్ని కొన్ని. ఆ మీటర్ పట్టుకొని ప్రకాష్ అండ్ దత్తు అని ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. సో మా టీం అంతా ప్రకాష్ దత్తు అంతా కలిసి, మేమంతా కలిసి ఒక డైలాగ్ ప్యాటర్న్లో, అంటే అంతా టీం వర్క్ అండి. సో మెయిన్ ఫోకస్ చేసినంత ప్రకాష్ అండ్ దత్తు వాళ్ళు కలిసి డైలాగ్స్ ఇచ్చారు. అది తీసుకొని ఒక ఫార్మాట్ చేసుకున్న రాసిన డైలాగ్స్ అనమాట. అంటే కామెడీతో పాటు కథ చెప్పాలి అనే ఇంటెన్షన్ అనమాట. ఒక అంటే కామెడీ అయితే నవ్వుకుంటారండి, ఎమోషన్ అంటే గుర్తుండిపోద్ది సినిమా. అలా మన రెడ్డి గారు కూడా ఎప్పుడు అంటుంటారు అనమాట, నేను నవ్వుతానండి, నవ్వంటే ఇష్టం కానీ ఎమోషన్ ఉంటే నాకు గుర్తుండిపోద్ది, నా సినిమా ఎప్పుడు వచ్చెళ్ళిపోకూడదు, ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవ్వాలి. వజ్ర కవచధర గోవింద అనే సినిమా గుర్తుండిపోయే సినిమాలా అవ్వాలి అంటే నాకు కరెక్ట్ ఎమోషన్ ఉండాలి అన్నప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పారు ఈ మాట నాకు. సో అది నాకు మైండ్ ఎప్పుడు ఉండిపోయింది. సో ఖచ్చితంగా ఈ మాట పెట్టుకొని ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది, ఏడమని వాడు ఉంటాడు థియేటర్లో, ఖచ్చితంగా కంట తడి పడి తీరాల్సిందే, అంత ఎమోషన్ ఉంటుంది, ఎంత నవ్వుతారో అంత ఏడుస్తారు అనమాట. సో అలాంటి కంటెంట్ వస్తుంది సినిమా. అంటే నా బిఫోర్ మూవీ కూడా సప్తగిరి ఎక్స్ప్రెస్ మా ఇద్దరు కాంబినేషన్ వచ్చింది, అది ఎంటర్టైన్మెంట్ వల్ల ఆడలేదండి, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ సీన్స్ వల్ల ఆడింది. సో ఆ కథ నమ్మే తీసాం ఆ కథ. సో అలాగా 72 సీన్లు మనం ఈ రోజులో కామెడీ చేయలేమండి. సో మంచి కథ చెప్పగలిగితేనే ఆ కథకు ఎంటర్టైన్మెంట్ జాయిన్ అయితే హ్యాపీ, లేకపోతే కథే మనల్ని గెలిపిస్తుంది. కరెక్ట్. సో ఇక్కడ మాకు లక్ ఏంటంటే మా మేము అనుకున్న కథకి కరెక్ట్ ఎంటర్టైన్మెంట్ జాయిన్ అయింది. అది మా లక్, తప్పకుండా ప్రేక్షకులు సప్తగిరి నుంచి ఏం కావాలనుకుని వస్తారో ఆ పని చేసాం, అట్ ద సేమ్ టైం మంచి కథ కూడా చెప్పాం. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమాలో క్యారెక్టర్లు చాలా ఉన్నాయండి, ఒక కుక్క ఒక పాము కూడా చాలా మెయిన్ క్యారెక్టర్ పోషించాయి. ఓకే. అవి రెండు కూడా స్టోరీకి టర్నింగ్ పాయింట్స్. ఓకే. సో వాటి క్యారెక్టర్ కూడా బాగా చేసాయి. సో వాటి కూడా గ్రాఫిక్ వర్క్తో చేశారా లేకపోతే రియల్గా? రియలే అండి.
ట్రైన్డ్ విత్ ట్రైన్ టెక్నీషియన్స్ తో పరుగు సినిమా చేసేటప్పుడు అసిస్టెంట్ అండి మనోడు, పరుగు సినిమా షూటింగ్ లొకేషన్ కలిసాను. అప్పుడు నేను గ్రాఫిక్స్ సూపర్ అసిస్టెంట్ ఆ డిపార్ట్మెంట్ లో డైరెక్షన్ టీమ్ లో ఉన్నాను పరుగు సినిమాకి. అప్పుడు నేను గ్రాఫిక్స్ ఆ సినిమాకి విజువల్ చేస్తున్నాను. అలా పరిచయం అయింది మా కలయిక. లాంగ్ జర్నీ అప్పటి నుంచి ఫ్రెండ్స్ లా తిరుగుతూ ఉండేవాళ్ళం. కథ రాయాలి నాప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ కింద వచ్చాను, కానీ నేను మొత్తం కథ మీదే ఫోకస్ చేయను ఎలా తీస్తున్నారు ఏంటి అని. సో కథ అంటే చాలా ఇష్టం నాకు. అప్పుడు సప్తగిరి కనెక్ట్ అయ్యాను నాకు. సో అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ అనమాట. అందుకే ఫస్ట్ టైం అడిగినప్పుడు కాదనకుండా టక్ టక్ అని చేస్తుంది. రెండో సినిమా కూడా సప్తగిరితో చేయడానికి కారణం ఫ్రెండ్స్ అనే దాంతో. అండ్ అంటే ఇంకా వజ్ర కవచర్ గోవిందా అనగా వజ్రం గురించి ఒక స్పెషల్ మాట మాట్లాడాలండి. సినిమాలో ఒక వజ్రాన్ని చూపిస్తున్నాం మనం. ఆ వజ్రం మనం బేసిక్గా ఆల్మోస్ట్ రియల్ వజ్రం, అంటే బర్మా నుంచి ఒక స్పెషలిస్ట్ మెటీరియల్ తెప్పించుకున్నాం. ఆ మెటీరియల్ తెప్పించుకుని ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్మోస్ట్ 10-15 మంది కూర్చొని కలిసి చేసి ఒక షేప్ తీసుకొచ్చారు. దాని పేరు మహీంద్ర నిర్ణయం అంటారు అన్నమాట. సినిమా కాన్సెప్ట్ బ్లూ కలర్ కనిపిస్తుంది చాలా. సో అది చాలా అంటే దాని చుట్టూ తిరిగే కథ కాబట్టి దాని ఆల్మోస్ట్ కొన్ని ఆల్మోస్ట్ లక్షల్లో పెట్టి దాన్ని చేయొచ్చు అనమాట ఆ డిపార్ట్మెంట్. సో చాలా బేస్డ్ ఉంది అనమాట, అంత కాస్ట్లీ ఇది అనమాట. మీకు అలా అనిపిస్తుంది మేడం? థర్మాకోల్ తో చేసేటే అనిపించలేదు. నిజంగా అలానే అనిపించింది. సారీ టు సే దిస్, నిజంగా ఏదో మామూలు థర్మాకోల్. నేను అందుకే చెప్పాను దాన్ని పెట్టొద్దని, వేరే పెట్టమని. సో సారీ. సో అందుకే అలా అనుకోకూడదనే ఈ వజ్రం గురించి చెప్పాను అన్నమాట. సో మీకు సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులకు కూడా తెలుస్తుంది కదా? అదే తెలియాలనే చెప్పింది అన్నమాట ఈ మాట. సో దాని వెనక చాలా వర్క్ ఉందండి. కాకపోతే కొద్దిగా మీ కామెంట్స్ కూడా చదివాం మేము. సో కథ కన్నా వజ్రం లాంటి వ్యక్తులు ఉన్నాం కాబట్టి మమ్మల్ని చూస్తారు. యా వర్క్ ఉంది, వర్త్ కూడా ఉంది. సో డెఫినెట్లీ. అండ్ అలాగే డిఓపి ఈ మూవీకి ప్రవీణ్ వనమాలి గారు వర్క్ చేశారు. సో ఆయన గురించి చెప్పండి. యా అంటే నేను గిరి ఎలా ఫ్రెండ్స్, ప్రవీణ్ కూడా మన గిరికి మంచి ఫ్రెండ్ అనమాట. సో మేమంతా ఏంటంటే మంచి సినిమా చేయాలని ఉద్దేశం తిరుగుతున్నప్పుడు ప్రవీణ్ చాలా ది అండ్ అని ఒక సినిమా చేసాడు, హారర్ సినిమా వచ్చేసాడు, చాలా మంచి పేరు వచ్చింది ఆ సినిమాకి. దాని తర్వాత ప్రవీణ్ వర్క్ మాకు బాగా నచ్చి తను ఇతను డెమోస్ తీసుకొచ్చారనమాట. తను టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. అంటే ఎంత చీప్ కెమెరా ఇచ్చినా కూడా ఒక కాస్ట్లీ కెమెరా తీస్తే లుక్ ఎలా ఉంటుందో అలాంటి అవుట్పుట్ తీసుకొచ్చి ఇచ్చేవాడు అనమాట. సో వెంటనే తనకు కూడా ఇది ఫస్ట్ కమర్షియల్ సినిమా, అంటే కమర్షియల్ సినిమా ఆ రేంజ్లో వచ్చే సినిమా, పెద్ద సినిమా రేంజ్ ఎలా తీయాలి అంటే. అంటే మా ప్రొడ్యూసర్ మా అందరికి డబ్బులు ఇచ్చారు లేదు తెలియదు కానీ అండి, ప్రవీణ్ వాళ్ళ మనకు మాత్రం అడిగినవన్నీ ఇచ్చారండి. ఆయన కావాల్సిన కెమెరా, ఆయన కావాల్సిన ఎక్విప్మెంట్, ఆయన కావాల్సిన లైట్లు అవన్నీ ఇచ్చారండి. అందుకే అవుట్పుట్ వచ్చింది చిన్న సినిమాకి. సో ప్రవీణ్ చాలా మంచి వర్క్ చేశారు, వెరీ గుడ్. మాకే బ్యాలెన్స్ రాలేదు. మీరు మీరు తెలుసుకోవాల్సింది అది. అలాగే మాట చెప్పండి మేడం, ఉన్నారు చేయండి మా సప్తగిరి గారికి. ఖచ్చితంగా చేస్తాను మేడం. అది ప్రవీణ్ గారు చెప్పారు కదా, నేను ఒకటే ఒకటి నమ్మానండి. పిక్చర్ క్లారిటీగా ఉండాలి నాకు, మీరు ఏం చేస్తారో తెలియదు. చిన్న సినిమా కాదు, ఒక పెద్ద రేంజ్లో తీయాలి ఒక అన్నట్టుగా ప్రవీణ్ గారు ఏం అడిగితే అవి ఇచ్చాము. మంచి మంచి కెమెరాలు వాడారు, ఫుల్ క్లారిటీ ఉందండి. మా ఎందుకంటే ఇలాంటి టీం దొరకడం మా అదృష్టం. కొత్తగా వచ్చాం ప్రొడ్యూసర్లని, వజ్ర కవచర గోవింద అనేది 100% కొంచెం బడ్జెట్ బాగా అయింది. మళ్ళీ బ్యాలెన్స్ అడుగుతున్నారు వాళ్ళు. బ్యాలెన్స్ అడుగుతున్నారా? అలా ఏం అడగలేదు. మీకు ఖచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, మీకు బోల్డ్ అంత ఆ నమ్మకం నాకు ఉందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడ్డారు, ఆ నమ్మకం పూర్తి నమ్మకం నాకు ఉంది. నేను కూడా సెట్లో ఉండి చూశాను. మొదటగా ఫస్ట్ సినీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు చాలా తెల్లగా ఉండేవాడిని, ఇప్పుడు నల్లగా అయిపోయాను. చాలా బాగా వచ్చిందండి మూవీ అయితే, ఆ నమ్మకం ఉంది. విషయానికి వస్తే ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. ట్రైలర్ రిలీజ్ చేశాము, ట్రైలర్లో అందరూ బాగుంది 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 అన్నారు. ఆ ట్రైలర్ అందరు కథ చూశారు, కానీ దానికి మించిన కథ ఇవ్వబోతున్నారు ప్రేక్షకులు చూస్తారు. అది అంత బాగుంటుంది మూవీ. అది మీరు కనిపిస్తుంది మీ కాన్ఫిడెన్స్ వెరీ నైస్. అలాగే వైభవి చాలాసేపు అయింది మీతో మాట్లాడి, రైట్? సో హౌ ఇస్ వర్కింగ్ విత్ అరుణ్? ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్ బికాజ్ ఐ ఫీల్ కి జహాన్ పే ఆర్టిస్ట్ హై నా, డైరెక్టర్ కా ఇతనా మెచ్యూరిటీ యా వో అండర్స్టాండింగ్ లెవెల్ హోనా జరూరీ హై కి వో సమజ్ పాయ్. లైక్ వేర్ వి వర్ షూటింగ్ వో జంగల్ థా, వి గాట్ లాట్స్ ఆఫ్ ఇష్యూ ఫర్ యాజ్ అ గర్ల్ బికాజ్ ఐ వాజ్ ద ఓన్లీ వన్ హూ వాజ్ గర్ల్ దేర్ సమ్ టైమ్స్. బట్ గర్ల్ దట్ ఈడీ కెనాట్ ట్రావెల్ టిల్ దేర్, రైట్? సో హీ వాజ్ ద వన్ మే జాకి కోయి బీ బాత్ బోల్తీ థీ, హీ వాజ్ రియలీ వో హర్ చీజ్ మే ఎగ్జిస్ట్ కన్నా సమజ్ నా. ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ పంజాబీ అండ్ హిందీ ఆల్సో, బట్ సమ్ టైమ్ దే
ట్రీట్ వెరీ హార్ష్ కి నో 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 ఫస్ట్ యూ హ్యావ్ టు డూ దిస్ దెన్ యూ గో బట్ అరుణ్ సార్ ఈజ్ దాట్ గాయ్ జో హర్ చీజ్ కు సమజతే ఆర్టిస్ట్ కా ఫీలింగ్స్ లైక్ ముజే బహుత్ స్మూత్లీ గయా ఫార్ దాట్ ఇఫ్ ముజే నహీ ఆతా ఐల్ టెల్ హిమ్ దట్ ఐ వాంట్ యూ నో సమ్ టైమ్ జస్ట్ గివ్ మీ 1 minute ఆర్ 10 minutes ఆర్ సమ్థింగ్ ఇట్ వాస్ లైక్ ఓకే హమ్ దూసరా షార్ట్ లగా దే యూ డూ ఇట్ Meanwhile, so this is really wonderful thing ki ek understanding hai maturity level he can understand aur sikhana bhi tarika is really good so wonderful and also working with Saptagiri sir so he is fantastic main jab bhi if I'm upset on set ki you know kabhi kabhi woh zyada burden aa jata hai unka expression dekh ke mujhe hansi aa jati thi woh mujhe always hasa dete the एंड स्टार्टिंग में वही सेट पे थोड़ा यू नो नर्वस हो जाती थी बट ही वॉज अ वन बिठा के मुझे समझाते थे या इफ आई डोंट नो एनीथिंग सो वो मुझे हेल्प करते थे द को एक्टर इज रियली ही इज अमेजिंग एक्टर आई जस्ट आई ऑलवेज आस्क ही हाउ डू यू डू दिस बिग बिग डायलॉग विद इन यू नो वन टेक इट वॉज रियली मैजिक अलागे वरंगल नीचे अनिल फोन చేస్తున్నారు మాట్లాడదాం అనిల్ హలో ఉన్నారండి మాట్లాడండి అనిల్ చెప్ప అనిల్ బాగున్నావా బాగున్నా అన్నయ్య అనిల్ 14వ తారీఖున మన సినిమా రిలీజ్ తెలుసు కదా తెలుసు అన్నయ్య తప్పకుండా చూడాలి తమ్ముడు సరే అన్నయ్య ఆ ఫ్యామిలీని తీసుకెళ్ తమ్ముడు అన్నయ్య మీ కామెడీ చాలా బాగుంది అన్నయ్య అందుకే తమ్ముడు ఈ సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశా నీ కోసం ఆ సరే అన్నయ్య నువ్వు చూసి నన్ను సపోర్ట్ చేయాలి తమ్ముడు అన్నయ్య నువ్వు చూసి నన్ను సపోర్ట్ చేయాలి అంటున్నా కామెడీతో పాటు మీరు ఫైట్లు డాన్సులు అసలు అదరగొట్టారు ట్రైలర్ లో చూసాం చెప్పండి ఏం వర్కౌట్ చేశారా చేయలేదు మేడం చేయకపోతే అది అంటే ఈ మూవీలో ఒక విషయం ముందు డెసిషన్ తీసుకుంది ఏంటంటే మేడం డాన్సులు వద్దనుకున్నాం ఓకే సో ఓన్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాబట్టి అన్ని ఫన్నీ మాంటేజ్లతో వెళ్దాం అనుకున్నాం ఓకే సో బిఫోర్ 2 మూవీస్లో బాగా డాన్సులు చేశాను సో అది మాస్క్ బాగా ఎక్కింది ఈ మూవీలో కాన్సెప్ట్ ఓరియంటెడ్ వెళ్దామని చెప్పి డాన్సులు ఏమి లేకుండా ఓన్లీ మాంటేజ్తో వెళ్ళామండి ఆ మాంటేజ్లో కూడా చిన్న ఫన్ ఎలిమెంట్స్తో వెళ్ళాం అది బాగా అవ్వకూడదు రైట్ ఫైట్స్ విషయం ఫైట్స్లో ఎలాగా నేర్చుకున్నా ఫైట్స్ అయితే ఫైట్స్ మాస్టర్ నేర్పించేస్తారండి మనకి ఒకటే ఫైట్ ఉంది సినిమాలో ఒకటే ఫైట్ ఉంది ఏంటి ఆ కత్తి ఇలా వస్తుంది అదేనా అది ఫైట్ ఉండదండి వాళ్ళు నన్ను కొట్టేది ఉంటుంది అండి నేను కొట్టేది ఒకటే సిచ్యువేషన్ ఆ ఫైట్ కూడా ఒక సింహానికి జింకకి మధ్య ఉన్న ఫైట్లా ఉంటుంది అది కూడా హీరోయిజంలో ఉండదు సో అది కూడా చాలా బ్యాలెన్సింగ్గా కాన్సెప్ట్ పరంగానే చెప్పాం సో చివరికి విలన్ కూడా తెలివిగానే కొడతాం హీరోయిజంగా కొట్టాం అది కూడా బాగా వర్కౌట్ అయింది క్లైమాక్స్ అంతా బాగా ఇంప్రెస్ అవుతుంది అంటే మేము అనుకున్న బడ్జెట్కి ఈ సినిమా చాలా పెద్ద సినిమా చేశాం మేడం సో మీరు ఊహించినట్టు ఇది బిగ్ బడ్జెట్ సినిమా అయితే కాదు అనుకున్న బడ్జెట్ అంటే కొంచెం అటు ఇటు కంప్లీట్ చేసాం సో ఆ విజువల్స్ వల్ల కావచ్చు ఈరోజు మీడియా ఇచ్చిన సపోర్ట్ కావచ్చు దీనివల్ల ఒక బజ్ క్రియేట్ అయ్యి ఒక పెద్ద స్థాయికి వెళ్ళింది అనుకుంటున్నాను బాగుంటుంది ఏవల్ల మీ అందరి సపోర్ట్ వల్ల ఆ సినిమా విజయం అనుకుంటే మీ అందరికి ఇప్పుడు కృతజ్ఞుడై ఉంటా ఖచ్చితంగా అండ్ అలాగే అరుణ్ గారు విలన్ వీరేన్ అనే ఒక ఆయన వర్క్ చేశారు వీరేన్ సపోర్టింగ్ యాక్టర్ అండి విలన్ కాదు బట్ ఆయన ఓకే రైట్ ట్రైలర్లో అలా అనిపించింది సపోర్టింగ్ క్యారెక్టర్ సపోర్టింగ్ యాక్టర్ రైట్ ఆయన గురించి బేసిక్గా ఆయన వీరేన్ అని చాలా అంటే కొత్త యాక్టర్ అండి చాలా తక్కువ సినిమాలు చేశారు ఆయన అంటే ఫేస్బుక్లో కొన్ని ఇమేజ్ చూసాయండి చూసి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కనిపించింది అతను లుక్స్లో ఒక రౌండ్ రౌండ్ అద్దాలు క్యాప్ గడ్డం అంటే మేము ఒక ఆర్కియాలజిస్ట్ క్యారెక్టర్ కావాలనుకున్నాం సినిమాకి దానికి తగ్గట్టు ఇప్పుడు వజ్రం ఆర్కియాలజిస్ట్ టెంపుల్ అంటే ఒక మిస్టీరియస్ కథ ఒక రన్ అవుతుంది సో ఆ మిస్టీరియస్ కథని ఒక క్యారెక్టర్ చూస్తే నమ్మేసేయాలి అది ఇతనే ఆ క్యారెక్టర్ అన్నట్టు అలాంటి క్యారెక్టరైజేషన్ ఉన్న ఒక అతని పట్టుకున్న అతను వీరే అనమాట చాలా గొప్పగా చేశాడు అతను మాట్లాడక్కల చూస్తేనే ఏదో కథ ఉందిరా అని మైండ్లోనే అర్థమైపోతుంటుంది అనమాట సో అతను మన హీరో గోవిందు అండ్ వీరేన్ వాళ్ళిద్దరు కలిసి ఆర్కియాలజిస్ట్ కలిసి ఆయన పేరు కొలంబస్ అనమాట వాళ్ళిద్దరు కలిసి ట్రావెల్ అవుతుంటారు అనమాట ఆ వజ్రం చుట్టూ అది సరే ఇక జూన్ 14న రాబోతుంది సినిమా సో మామూలు ప్రేక్షకులు ఎందుకు చూడాలి సినిమా అంటే ఏం చెప్తారు సప్తగిరి గారు నవ్వడం కోసం చూడాలి మంచి కథ కోసం చూడాలి మంచి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఉన్నాయి సో మంచి సినిమా తీసామని 100% కాన్ఫిడెన్స్తో ఉన్నాం సో తప్పకుండా ఒక సినిమా నుంచి ఏమేమి ఆశిస్తారో అవన్నీ మా స్థాయి దగ్గర పెట్టాం తప్పకుండా చూడాలి రైట్ అరుణ్ గారు మరి మీరు చెప్పండి మీ సినిమా 14th రాబోతుంది ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు
సో ఇప్పుడు బేసిక్గా సమ్మర్ ఎండలకు ఎంత ఘోరంగా ఉంటుంది కదా, తెలుసు కదండి. ఇంకా తగ్గలేదు, ఇంకా తగ్గలేదు, ఈ టైం తగ్గిపోవాలి. కానీ అంటే నాకు నేను ఫీల్ అవుతున్న ప్రస్తుతానికి అంటే చాలామంది నవ్వుకి చాలా దూరంగా ఉండిపోయారు ఈ మధ్య కాలంలో. F2 తర్వాత నాకు F2 చాలా బాగా నచ్చింది అనమాట, ఆ కామెడీ కానీ ఆ సెన్స్ కానీ. సో దాంతో చాలా గ్యాప్ వచ్చింది, నవ్వుకునే సినిమా రాలేదు. సో దాని తర్వాత ప్రేక్షకులు అందరూ పొట్ట చెక్కల అయ్యేలా నవ్వుకునే సినిమా ఇది అవ్వబోతుంది. సో మీరు హ్యాపీగా మీ బాధలని మర్చిపోయి సినిమాని ఎంజాయ్ చేయాలంటే వజ్ర కవచధర గోవిందకి ఎల్లుండి వచ్చేస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, దానికంటే మించింది లేదు ఇంకా. ఓకే అండి, ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ. సో 14th రాబోతున్నారు, సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.